Hi guys, welcome to my channel. Nen Channi. Very 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 good morning friends. Ee roju nenu Sunday vlog ni update chestunnanu meeku. Sunday memu lunch em chesukunnamo specials ent anedi maatrame nenu share chestunnanu anamata. Ee roju special vachesi fish pulusu, chapal pulusu and also fish fry anamata. So ee rendu recipes and also na night skin care routine kuda nenu meeto share chestunnanu ee roju. మిగతా క్లీనింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కామన్గా ఉంటాయి కాబట్టి అవి నేను పెద్దగా రికార్డ్ చేయలేదు. సో ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారు ప్రవీణ్ ఈరోజు, అండ్ మాకు ఇది ఆఫ్టర్నూన్ అండ్ ఆల్సో నైట్ డిన్నర్కి కూడా కలిపి తీసుకొచ్చేసారు. ఈ ఫిష్ వచ్చేసి పండుగప్ప అని ఎంతమందికి తెలిసి ఉంటుందో నాకు తెలియదు, కానీ పండుగప్ప అంటారు దీన్ని. సో నేను కొన్ని పీసెస్ అంటే పెద్ద పీసెస్ లాంటివి ఫ్రై కోసం ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను, మిగతా అవి ఫిష్ పులుసు కోసం పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో. ఫిష్ ముక్కలన్నీ మొత్తం ఉప్పు నీటిలో బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చింతపండుని ఒక బౌల్లో నానబెట్టాను ఫిష్ పులుసు కోసం. ఇక్కడ కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసేసి కాసేపు పెట్టేస్తాను పక్కన. మనం సీ ఫుడ్ అంటే రొయ్యలు కానీ లేదంటే ఫిష్ కానీ ఏదైనా మనం ఇలా ఉప్పు కారం పెట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి నిల్వ ఉంటాయి, లేదంటే తొందరగా పాడవుతాయి కదా మనకి సీ ఫుడ్. చేపల పులుసు రెసిపీ నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. నేను మీతో నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది నేను చాలాసార్లు మమ్మీని ఒకటి రెండుసార్లు అడిగి అడిగి మరీ నేర్చుకున్నాను చేపల పులుసు. సో ఈ దీనికి ఏంటంటే నేను చింతపండు కొత్త చింతపండు యూజ్ చేశాను, అంటే ఈ సంవత్సరం కొని నిల్వ చేసుకుంటాం కదా ఆ చింతపండు నానబెట్టుకున్నాను. మీకు ఎప్పుడైనా కొత్త చింతపండు అదే ఈ ఇయర్ కొన్న చింతపండు బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, హ్యాపీగా మీకు నిల్వ ఉంటుంది. మనకి కొత్త చింతపండు ఏంటంటే పులుసుల్లోకి సాంబార్లోకి వీటిల్లోకి కొత్త చింతపండు చాలా చాలా టేస్ట్ వస్తుంది, అందువల్ల నేను అదే నానబెట్టేసుకున్నాను బౌల్లో. అండ్ ఇక్కడ పులుసు కోసం మొత్తం అన్నీ కట్ చేసేసుకుంటున్నాను, టొమాటో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇలా టిష్యూస్తో పెట్టి మీరు స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు ఉంటాయి మిరపకాయలు అండ్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఫిష్ పులుసు చేయటం స్టార్ట్ చేసేద్దాము. నేను ఈ కడాయిలో చేద్దాం అనుకుంటున్నాను. సో ఆయిల్ వేసేసి మనం స్టార్ట్ చేసేద్దాము పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది. మళ్ళీ చెప్తున్నాను, నేను యూజ్ చేస్తున్న చేప పండుగప్ప చేప. అది నేను మండే పెళ్లి కూతురు ఫంక్షన్ది నేను మీకు అప్డేట్ చేశాను కదా, దాని తర్వాత మ్యారేజ్ వీడియో పెట్టమని ఇద్దరు ముగ్గురు అడిగారు, అంటే దాని కంటిన్యూషన్ వీడియోస్ పెట్టమని మ్యారేజ్కి సంబంధించి. బట్ నేను అనుకున్నంత రెస్పాన్స్ అయితే నాకు పెద్దగా రాలేదు ఫ్రెండ్, అందువల్ల నేను ఇంకా ఇప్పుడు అప్డేట్ చేయాలనుకోవట్లేదు, తర్వాత అప్డేట్ చేస్తాను. సో అందువల్ల నార్మల్ డైలీ రొటీన్ రెసిపీస్ వ్లాగ్స్తో మనం కంటిన్యూ చేసేద్దాము. అండ్ అది ఎడిట్ చేయడానికి కూడా చెప్పాను కదా చాలా టైం తీసుకుంటుంది మ్యారేజ్ వీడియోస్, అందువల్ల ఈరోజు చేపల పులుసు ఈ సండే రొటీన్ని అప్డేట్ చేసేస్తున్నాను. చూసారు కదా నేను మొత్తం మూడు కొంచెం సాల్ట్ అది యాడ్ చేసేసుకొని బాగా మగ్గించాను కొంచెం జ్యూసీగా ముద్దలాగా అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు. నాకు ఫిష్ పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతగా నచ్చదు కాబట్టి నేను అది అవాయిడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ అయితే ఫిష్లోని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, మనకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. ఫిష్ ఫ్రైలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేద్దాము, ఇందులో అవసరం లేదు. సో ఇందాక మనం ఉప్పు కారం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసేస్తున్నాను ఇందులో. అందులోనే చింతపండు రసం కూడా, అందులో ఇంకా కారం అది ఉంటుంది కదా బౌల్లో, వాటర్ వేసి ఉంచుకుంటున్నాను. సో నా స్టైల్లో నేను ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ చేపల పులుసు అనేది. మీరు మెయిన్ చేపలు కలిపేటప్పుడు మాత్రం గరిటెలు ఇట్లాంటివి యూజ్ చేయకూడదు, మీ అందరికీ తెలిసిందే కదా చేప తొందరగా విడిపోతుంది.
ఈ రోజైతే చేపల పులుసు లిటరల్లీ మిట్టు అయితే బౌల్లో వేసుకొని తాగాడు తెలుసా, అంత బాగా వచ్చింది. వాడు ఎప్పుడు మమ్మీతో మాట్లాడేటప్పుడు వాడు ఎప్పుడు మమ్మీని అడుగుతూ ఉంటాడు అనమాట, అమ్మమ్మ నేను వచ్చిన తర్వాత ఫిష్ పులుసు చెయ్యు, ఫిష్ చెయ్యు, అది ఇది అని అంటూ ఉంటాడు. మా మమ్మీ ఫిష్ చాలా చాలా బాగా చేస్తుంది కదా, అందువల్ల ఎప్పుడు అడుగుతూ ఉంటాడు మా మమ్మీని. సో ఇట్లా కాసేపు మూత పెట్టుకొని ఉంచేసుకుంటే చేపల నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది కదా, దానివల్ల కొంచెం ఉప్పు కారం అది బాగా కలుస్తాయి. ఆ తర్వాత నేను ఇట్లాగా చింతపండు రసం వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్లో మోషన్లో పెట్టానన్నమాట, కొంచెం ప్రొఫెషనల్ కుకింగ్ లాగా అనిపించాలని. నేను రోజు అడుగుతున్నాను మీరు ఏం చేస్తున్నారు ఏంటి, అండ్ ఆల్సో ఏమైనా కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటున్నారా ఇంట్లో ఉండి ఎక్సెట్రా ఎక్సెట్రా నాకు మాత్రం చెప్పండి. నేనైతే కుకింగ్ క్లాసెస్ నేర్చుకుందామా, కుకింగ్ కోర్స్లో జాయిన్ అవుదామా అని ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడున్న నాకు ప్యాషన్ ఉంటుంది కుకింగ్ చేయడంలో, తినడంలో కాదు. చాలామంది అలాగే అర్థం చేసుకుంటారు, కామెంట్స్ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట చేయటం, అందువల్ల కుకింగ్ ఏమైనా నేర్చుకుందామా అని ఆలోచిస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు నా ఆలోచన దాన్ని బట్టి మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయచ్చు, ఓకేనా, మీరేమనుకుంటున్నారు అనేది. చూసారు కదా మొత్తం చింతపండు రసం మొత్తం నిండుగా వరకు వేసేసి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసి కాసేపు మరిగిస్తాను. స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది తెలుసా. మీరు ఆయిల్ వేస్తారు కదా, మీరు స్టార్టింగ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీరు మరిగిస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బెల్లం యాడ్ చేశాను, బెల్లం అండ్ ఆల్సో కొత్తిమీర చాలా ఎక్కువ యాడ్ చేస్తాను ఇందులో. కొత్తిమీర ఫ్లేవర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మనం కలుపుకునేటప్పుడు కూడా బాగుంటుంది కొత్తిమీర అనేది. చాలామంది చాలా థిక్గా చేసుకుంటారు, బట్ నాకు అంత థిక్నెస్ నచ్చదు చేపల పులుసులో, అందువల్ల నేను నార్మల్ చేపల పులుసు రసం ఎలా ఉంటుంది అట్లా చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే కొంచెం చింతపండు రసం తగ్గిస్తే అది ఆటోమేటిక్గా చిక్కగా ఉంటుంది, థిక్నెస్ వస్తుంది పులుసుకి. మీకు కనుక బాగా థిక్గా కావాలనుకుంటే మీరు టొమాటో ప్యూరీ అంటే ఒక రెండు టొమాటోలు బ్లెండ్ చేసుకొని ఆ టొమాటో ప్యూరీని వేసుకుంటే మీకు చేపల పులుసు థిక్గా వస్తుంది, ఓకేనా. అలా మీరు కొంచెం మీకు నచ్చినట్టు పలచగా అండ్ ఆల్సో థిక్గా మీరు చేపల పులుసు చేసుకోవచ్చు. మ్యాక్సిమం నాకైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, వేసి మిక్సీ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక బౌల్లో రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ మనం మ్యారినేట్ చేసి వదిలేద్దాం అన్నమాట. కొంచెం రిఫైన్డ్ ఆయిల్ వేసాను. తర్వాత మనం మిక్సీ జార్లో చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను పచ్చిమిరపకాయలు ఒకటి పేస్ట్ లాగా చేస్తే అది పేస్ట్ అవ్వదని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి మిక్సీ చేసేసాను. అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేసేసుకొని ముక్కలకు పట్టించేద్దాము. పట్టించేసి ఒక 1 అవర్ వరకు ఉంచేస్తాను పక్కన. ఇది నేను చేపల పులుసు చెయ్యకముందు మ్యారినేట్ చేసింది ఇది. దాని తర్వాత నేను రెడ్ ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేశాను, కొంచెం కలర్ కోసం. మనకి మెయిన్ చికెన్ ఫ్రై చేయడం కంటే ఫిష్ ఫ్రై చేయడం చాలా చాలా ఈజీ అనిపిస్తుంది. ఏం లేదు, మీరు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రై చేసేసుకున్న సూపర్ టేస్ట్ వస్తుంది ఫిష్. చేపల పులుసు కూడా అయిపోయింది కాబట్టి నేను లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దించే ముందు కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం చేపలు కూడా ఫ్రై కూడా చేసేసుకుందాం.
సో మాకు ఈ చేపల పులుసు మొత్తం ఆఫ్టర్నూన్ అండ్ ఆల్సో ఈవినింగ్ కూడా మేము రైసే కుక్ చేసుకున్నాము. మేము ఈవినింగ్ నైట్ డిన్నర్కి రైస్ తినడం చాలా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి తింటాం కానీ అసలు రైస్ అనేది రైస్ కానీ బిర్యానీ కానీ చాలా చాలా రైస్ ఐటమ్స్ చాలా తక్కువ నైట్ తింటాం. ఏ ఇడ్లీను చపాతీను ఇట్లా దోశలు ఇట్లాంటివి టిఫిన్ ప్రిఫర్ చేస్తాము మ్యాక్సిమమ్. బట్ ఈరోజు చేపల పులుసు అంత టేస్టీగా రావడం వల్ల నైట్ కూడా రైసే కుక్ చేసామన్నారు ప్రవీణ్. నైట్ కూడా మేము మిట్టు కూడా చేపల పులుసుతో చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. సో మీరు కూడా ఇన్కేజ్ మీకు ఈ రెసిపీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను, ఇన్కేజ్ తెలియకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. చాలామంది పోస్ట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మీరు ట్రై చేసి మళ్ళీ నాకు అప్డేట్ చేస్తూ ఉండటంతో. అప్డేట్ చేసే వాళ్ళందరికీ నేను రెస్పాండ్ అవుతున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది అది. ఇట్లాగా మీరు సిమ్లో మొత్తం రోస్ట్ అయ్యేంత వరకు కాసేపు చేసేసుకుని వెంట వెంటనే మీరు తిప్పారంటే ముక్క విరిగిపోతుంది చేప ముక్క. జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి ఇలాగా. అండ్ మేము లంచ్ చేసేసినాము, ఈ అమ్మాయిగా మొత్తం అన్ని టేబుల్ దగ్గర తీసుకొచ్చి పెట్టేసాము. చూసారా చేపల పులుసు, రైస్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి గుండమ్మ కథ సినిమా వస్తుంది, నా ఫేవరెట్. ఈ మూవీ చూసుకుంటూ హ్యాపీగా మాకు లంచ్ ఈరోజు లేట్ అయింది. గుండమ్మ కథ మూవీ చూసుకుంటూ లంచ్ తినేసాము హ్యాపీగా, చాలా చాలా యమ్మీ అండ్ ఆల్సో చాలా చాలా బాగుంది లంచ్ అయితే ఈరోజు. చూసారా ఫిష్ ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇది పండుగప్ప చేప మెత్తగా ఉంటుంది బాగా, అందువల్ల నేను అటు ఇటు తిప్పేసరికి కొంచెం ఇట్లా మెత్తగా అయిపోయింది. లాస్ట్ ఇలా కొంచెం కాజూస్ అండ్ గార్నిష్ అవి చేశారు ప్రవీణ్ టేబుల్ మీద తీసుకొచ్చిన తర్వాత. సో నేను ఈ ముక్కలు అవి విరిగిన తర్వాత మమ్మీని అడిగాను అనమాట ఫోన్ చేసి, ఎలా ఎందుకు విరిగా అంటే పండుగప్ప చేప అట్లాగే ఉంటుంది సో ఏంటి అని చెప్పి చెప్తుంది అనమాట మమ్మీ. అంటే తనకి బాగా నాలెడ్జ్ ఉంటుంది ఫిష్ మీద, సో అందుకని. మిట్టు అయితే ఫిష్ ఫ్రై మీద చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు, అందువల్ల చూసారా టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎలా ఉందనేది. సో ఈరోజు రెసిపీస్ అయితే ఇవి, సండే సూపర్ సండే స్పెషల్. ఇప్పుడు వచ్చేసి నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం హెయిర్ అంతా ఆయిల్ పట్టించేసి జడ వేసేసుకున్నాను, తర్వాత రోజు హెడ్ బాత్ చేస్తానన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్సింగ్ చేసేసాను. ఇది వచ్చేసి న్యూట్రోజినా డీప్ క్లీన్ ఫోమింగ్ క్లెన్సర్. ఈ క్లెన్సింగ్ చేసేసాను, క్లెన్సింగ్ అండ్ టోనింగ్ నేను చూపించలేదు. తర్వాత జోవీస్ స్కిన్ టోనర్ యూస్ చేశాను, అఫోర్డబుల్లో వస్తుంది ఫ్రెండ్స్. జోవీ స్కిన్ టోనర్ అనేది బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. సో ఈ రెండు యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను తర్వాత స్టెప్ అనేది చూపిస్తున్నాను అనమాట, అంటే మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ తర్వాత లిప్ స్క్రబ్ చేస్తాను నేను, అంటే ఆల్టర్నేట్ డేస్లో లిప్ స్క్రబ్ చేస్తాను. ఇది వచ్చేసి బ్లిసెంట్ అనుకుంటాను, ఇది ఇది కొంచెం గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది, షుగర్ గ్రాన్యూల్స్ లాగా. మొత్తం లిప్ అంతా మనం గట్టిగా అది లిప్ అంతా స్క్రబ్ చేసేయాలన్నమాట, ఆ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పెదాల మీద పొక్కుల్లా వస్తాయి చూసారా, మనం లిప్స్టిక్ అది పెట్టుకున్నప్పుడు అవి రాకుండా ఉంటాయన్నమాట. లేదా మీరు నిమ్మకాయ అండ్ షుగర్ పెట్టి స్క్రబ్ చేసినా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. నేను మళ్ళీ ఇంకొకసారి టోన్ చేస్తున్నాను, ఇది వచ్చేసి ఇండల్జియో టోనింగ్ మిస్ట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, ఇది జాస్మిన్ ఫ్లేవర్ది, 350 rupees అరౌండ్ ఈ బాటిల్ మొత్తం. మీరు ఇది కాకుండా కామ ఆయుర్వేద రోజ్ వాటర్ అయినా యూస్ చేయండి, చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కొంచెం లోపలికి ఇంకిన తర్వాత నేను రైస్ ఫేస్ షాప్ది రైస్ సిరామిడ్ ఎమల్షన్ యూస్ చేస్తున్నాను. నేను వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఈ ఎమల్షన్ వచ్చేసి ఫేస్ షాప్ బ్రాండ్ ఫ్రెండ్స్, మనకి ఇది రైస్కి సంబంధించింది, రైస్ ప్రోడక్ట్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, మీరు మార్నింగ్ యూస్ చేసినా లేదంటే నైట్ స్కిన్ కేర్ లాగా యూస్ చేసినా చాలా చాలా బాగుంటుంది, మంచి ఎఫెక్ట్ ఇస్తుంది, ట్రై చేయండి.
బట్ ఇది అంత బడ్జెట్లో అయితే ఉండదు. ఫేస్ షాప్ ప్రొడక్ట్స్ ఏవి అంత బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, నార్మల్గా కొంచెం ఉంటాయి ప్రైస్. దాని తర్వాత నేను వావ్ బ్రాండ్ నుంచి ఈ ఐ రోలర్ యూస్ చేస్తున్నాను, రోలర్ యూస్ చేస్తున్నాను. మీరు జనరల్గా ఎమల్షన్ అది యూస్ చేసిన తర్వాత ఇంకా అవి అవసరం లేదు దీంతో. బట్ నాకేంటంటే ఈ మధ్య కొంచెం బాగా డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి, అందువల్ల ఇది యూస్ చేస్తున్నాను బాగా. సో ఇది యూస్ చేసిన తర్వాత మీకు నైట్ క్రీమ్స్లో బెస్ట్ క్రీమ్ అయితే నేను ఇప్పటివరకు యూస్ చేసిన వాటిలో బయోటిక్ నైట్ క్రీమ్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అది ట్రై చేయండి. దాని తర్వాత నైకాది నేను లిప్ క్రీమ్, లిప్ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నాను. తర్వాత కొంచెం హ్యాండ్ క్రీమ్ యూస్ చేస్తాను. హ్యాండ్స్ చాలా చాలా డ్రై అయిపోతూ ఉంటాయి నాకు, మనం సాంబార్లు అన్నీ తోముతాం కదా, అందువల్ల నైట్ అయ్యేసరికి. దాని తర్వాత బింది పెట్టేస్తాను అంతే. సో మీకు ఎలా అనిపించింది ఈరోజు బ్లాగ్ అనేది కామెంట్ చేయండి, అండ్ ఎప్పటిలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హోమ్, టేక్ కేర్, బాయ్ బాయ్.